ఈ వీడియోలో చలికాలం ఎక్కువగా ఇబ్బంది పెట్టే చర్మ సమస్యల గురించి వాటి యొక్క పరిష్కారాల గురించి తెలుసుకుందాం చలికాలం వస్తుందంటే చాలు చర్మ సమస్యలు ఎక్కువ అవుతుంటాయి చర్మం పొడిబారడం ముడతలు పడడం పగిలిపోవడం చర్మంపై మంటలు పుట్టడం దురదలు పెరుగుతుండడం వంటి సమస్యలను సహజంగా చూస్తూ ఉంటాం చలికాలం చర్మం విషయంలో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి కానీ సోరియాసిస్ వంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అందుకే చలికాలం చర్మ సౌందర్యానికి కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది మిగిలిన సమయాల్లో ఎలా ఉన్నా చలికాలం మాత్రం కొంచెం నీళ్లు తక్కువగా తీసుకుంటూ ఉంటారు ఈ సీజన్ లో ప్రత్యేకించి గాలిలో తేమ శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి పదే పదే టాయిలెట్ కి పోవాల్సిన పరిస్థితి ఉంటుంది అందుకే చలికాలం శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి వేసవి కాలంలో ఎంత నీరు తాగుతామో శీతాకాలం కూడా అంతే నీరు తీసుకుంటూ చర్మం పొడిబారకుండా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది ఎంత వ్యాజలిన్ రాసుకున్నా మాయిశ్చరైజర్ లో రాసుకున్నా చర్మం పదే పదే పొడిబారిపోతుంటే చాలా అసహనానికి గురవలసిన పరిస్థితి వస్తుంది అందుకే ఆయుర్వేదం చలికాలంలో చర్మాన్ని రక్షించుకోవడానికి అనేక పరిష్కారాలను చూపిస్తుంది చలికాలం స్నానానికి ముందు ఒంటికి నువ్వుల నూనె బాగా రాసుకొని గోరువెచ్చని నీళ్లు పోసుకొని సున్ని పిండితో స్నానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి రోజు ఈ విధంగా స్నానం చేస్తే చర్మం ఆయిలీగా తయారవుతుంది చలికాలం సాధారణంగా వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తూ ఉంటారు మరీ వేడి నీళ్లతో స్నానం చేసిన చర్మం దెబ్బతింటుంది స్నానం చేయడానికి ఉపయోగించే నీళ్లు గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఈ నువ్వుల నూనె వల్లంతా రాసుకోవాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి ఇన్స్టెంట్గా గా అయిపోయే దారి ఏదైనా చెప్పమంటే స్నానం చేసే నీళ్ళలో కొన్ని కొబ్బరి నూనె చుక్కలు లేదా ఆలివ్ ఆయిల్ చుక్కలు వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే అవి చర్మానికి లా పనిచేస్తాయి కొంతమంది చర్మం పొడి భారకుండా ఉండడానికి రకరకాల మాయిశ్చరైజర్లు క్రీములు రాసుకుంటూ ఉంటారు ఏ క్రీము పడితే ఆ క్రీములు రాసుకోవడం చర్మానికి మంచిది కాదు వాటిలో విటమిన్ ఇ ఉందో లేదో చూసుకొని విటమిన్ ఇ ఉన్నటువంటి క్రీములను మాత్రమే వాడితే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే రసాయనాలతో తయారు చేసినటువంటి సాధారణ సబ్బులు కాకుండా గ్లిజరిన్ సబ్బులు వాడితే ప్రయోజనకరంగా ఉంటుంది శీతాకాలం రాత్రి పూట పండుకునే ముందు కాళ్లకు చేతులకు వ్యాధులను రాసుకుంటే ఉదయానికి చర్మం పగలడం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు చలికాలం ఇబ్బంది పెట్టే మరో ప్రధానమైన సమస్య ఏమిటంటే పగుళ్ళు కాలి పగులకు వెన్న కంటే చక్కటి పరిష్కారం మరొకటి ఉండదు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పగుళ్లకు వెన్న పోసుకొని పడుకుంటే చలికి మంటలు పట్టడం అనేది తగ్గుతుంది వారం రోజుల పాటు ఇలా చేస్తే పగులు పూర్తిగా తగ్గిపోతాయి ఇదండి చలికాలం తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి జాగ్రత్తలు